సో మొత్తం మీద అయితే ఈ అన్స్టాబుల్ కావచ్చు, నాగబాబు గారు చేసిన వ్యాఖ్యలు కావచ్చు, ఇదంతా ఒక సినిమా పొలిటికల్ అనేది ఒక హాట్ టాపిక్ అయితే నడుస్తుంది. సినిమా పొలిటికల్ రెండు నడుస్తున్నాయి. కాకపోతే రేపు సంక్రాంతికి ఇటు వీరసింహారెడ్డి కావచ్చు, వాళ్ళ దగ్గర వేరే కావచ్చు, రెండు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అంటే ఇందాక మేము ఒక ప్రెస్ మీట్లో మేము వింటాం కూడా జరిగింది, ఒక రైటర్ని అడిగినప్పుడు ఇందులో పొలిటికల్ డైలాగులు ఏమైనా ఉండే అవకాశం ఉంది అని అనేప్పుడు ఖచ్చితంగా ఉంటాయి, అది మీకు సినిమానే సినిమాలానే చూడండి అని చెప్పి అన్నారు. మొత్తం మీద అటు వాల్తేరు వీరలే కావచ్చు, ఇటు వీరసింహారెడ్డి కావచ్చు, ఏదన్నా వైసీపీని టార్గెట్ చేసి డైలాగులు పేరే పేలే అవకాశం ఉందా రేపు? దీన్ని ఎలా వాళ్ళు వైసీపీ వాళ్ళు తీసుకునే అవకాశం? అంటే వాల్తేరు వీరయ్యలో అటువంటి డైలాగ్స్ ఉంటాయి. సమాజం మీద సటైర్లు ఉండొచ్చు బ్రాడ్గా, అంతే తప్ప వాల్తేరు వీరయ్య నుంచి కాన్సన్ట్రేట్ చేసి పర్టికులర్గా ఒక పార్టీనో మరొక దాన్నో టార్గెట్ చేస్తూ డైలాగులు అయితే ఉండవు. వీరసింహారెడ్డిలో ఉండే అవకాశం ఉంది. వీరసింహారెడ్డికి ఒక ప్రోగ్రామ్ ఉంది. రెండోది చిరంజీవి అన్ని పార్టీలతోనూ సమానమైనటువంటి స్నేహ సంబంధాలతో ఉన్నాడు, ఇంక్లూడింగ్ వైఎస్ఆర్సిపి. బీజేపీతో కొంచెం ఎక్కువ సన్నిహితంగా ఉన్నాడు ఆయన. అదే ఇది ఈ చిరంజీవి గారు వైసీపీ వాళ్ళతోటి కొద్దిగా సన్నిహితంగా ఉండటం పవన్ కళ్యాణ్ గారికి అస్సలు నచ్చట్లేదు, అందుకే కొన్ని రోజులు వాళ్ళ మధ్య గ్యాప్ వచ్చింది అన్నది, అది నిజమేనా? గ్యాప్ ఇంకా గ్యాప్ గతంలో వచ్చింది. ఆయన పొలిటికల్ పార్టీ పెట్టే సమయంలో కొంత వద్దన్నారు కాదన్నారు. ఆ రోజుల్లో అరవింద్ గారు ఓపెన్గా ప్రెస్ మీట్ పెట్టి ఆల్రెడీ మనకు ఒక అనుభవం ఉంది, మళ్ళీ ఎందుకు అదే తప్పు చేస్తున్నావు అని మాట్లాడాడు ఆయన ఓపెన్గా పవన్ కళ్యాణ్ అడ్రస్ చేసి. నీ మేలు కోరేవాడిగా మాట్లాడుతున్నాను, నువ్వు ఎవరి అండతో అయితే ఇండస్ట్రీలో నడుస్తున్నావో ఆ అండగా ఉన్న వ్యక్తి అంతరంగం ఎరిగి మాట్లాడుతున్నాను అన్నాడు ఆయన. ఓకే, అంటే ఒక రకంగా చిరంజీవి గారి అభిప్రాయం కూడా ఇదే అన్నట్టుగా చెప్పాడు ఆయన. ఆ రోజుల్లో ఒక సినిమా ఈవెంట్లో వీళ్ళిద్దరూ ఎడముఖం పెడముఖంగా ఉండటం, ఆ వీడియోలు బయటపెట్టి రకరకాల స్టోరీలు వెళ్ళారు. కానీ తర్వాత ఆ పరిస్థితి ఆయన చెప్పాడు క్లియర్గా, నేను మా తమ్ముడిని ముఖ్యమంత్రిగా చూడాలనుకుంటున్నాను అన్నాడు ఇటీవల కాలంలో చిరంజీవి గారు. ఆ చూడాలనుకున్నది ఎప్పుడు నెరవేరుతుంది, ఆయనకు ఒక వ్యూహం ఉంటుంది, అది బీజేపీ సహకారంతో జరగాలి అనుకుంటే రేపు ఎన్నికల్లో జరగదు. అది 29 ఎన్నికల టార్గెట్ ఆయన బుర్రలో ఉన్నది. కానీ రేపటి ఎన్నికల్లో ఏమిటి, తక్షణ కర్తవ్యం ఏమిటి అనేది పవన్ కళ్యాణ్ ముందున్నటువంటి ప్రశ్న. అందుకని ఆయన తెలుగుదేశం పార్టీతో స్నేహంగా ఉండే ప్రయత్నం చేస్తున్నాడు. మొత్తం మీద ఇక్కడ సినిమా పాలిటిక్స్ ఇటు జనసేన కావచ్చు తెలుగుదేశం పార్టీకి ఇద్దరు కలిసే ఉన్నారు, కలిసే ఉన్నా కాదన్నా ఇది వాస్తవంగా జరుగుతున్న పరిస్థితులు. మరోపక్క వైఎస్ఆర్సీపీకి ఇటు సినిమా ఇండస్ట్రీ నుంచి కానీ చాలా దూరంగా ఉంటున్నారు వాళ్ళు, మొత్తం పొలిటికల్గానే ఉన్నారు. అంటే మొత్తం మీద తీసుకున్నామంటే రేపు రాబోయే సినిమాలు వాళ్ళ వేరే కావచ్చు, వీరసింహారెడ్డి కావచ్చు, మరోపక్క లోకేష్ బాబు పాదయాత్ర 400 రోజులు 4000 కిలోమీటర్లు, ఓకే, మరోపక్క పవన్ కళ్యాణ్ గారు బస్ యాత్ర, ఇవన్నీ చూస్తుంటే వారాహి యాత్ర మొత్తం ఒక కొంచెం దూకుడు మీద వీళ్ళు ఇప్పటి నుంచే ఎలక్షన్లు ప్రిపేర్ అవుతున్నట్టు కనపడుతుంది. మరోపక్క వైసీపీ మలుపు ఎక్కడ చాలా సైలెంట్గా 175 సీట్లు వస్తున్నాయి కరాఖండిగా చెబుతుంది. ఎక్కడ వాళ్ళు అంటే ఇంకా ఇప్పటి నుంచి ప్రచారం మొదలు పెట్టడం కానీ లేకుంటే దూకుడుగా వెళ్ళిపోవటం, వాళ్ళు కూడా దూకుడుగానే ఉన్నారండి, వాళ్ళు కూడా దూకుడుగానే ఉన్నారు. ముఖ్యమంత్రి గారు తరచూ ఢిల్లీ వెళ్ళొస్తున్నాడు, ఈ మధ్య జగన్ గారు తరచూ ఢిల్లీ వెళ్తున్నాడు, ఇప్పుడు రేపు కూడా వెళ్ళే ప్రయత్నాల్లో ఉన్నాడు. ఢిల్లీ వ్యూహం ఏంటి? బీజేపీతో సంబంధాలు. బీజేపీ సంబంధాలు ఏమిటి, కేంద్ర ప్రభుత్వంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీ ఆశీర్వాదం ఎవరికి ఉంటుంది అనేది ఇప్పుడు కీలకం. ఓకే, అది తెలుగుదేశం పార్టీకి ఉంటుందా లేకపోతే జగన్కు ఉంటుందా అనేది, జగన్ వైపు ఉంటుంది అనేది ఇప్పటివరకు నడుస్తున్నటువంటి డ్రామాను బట్టి మనకు అర్థమవుతోంది. ఒకవేళ జగన్కే బీజేపీ ఆశీర్వాదం ఉంటే పవన్ కళ్యాణ్ కొనసాగుతాడా టీడీపీతో, మధ్యలో ఆఫ్ బీట్ సినిమాలాగా వెనక్కి వస్తాడా అనేది చూడాలి. ఓకే, అది కూడా ఉంది. వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్ని టార్గెట్ చేసి చంద్రబాబును కూడా పక్కన పెట్టి పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి దాడులు చేయడం వెనకాల కూడా ఎటోకటి తేల్చుకోమనే ఒత్తిడి పెట్టడమే. మేము అటు ఉన్నాం, నువ్వు అనవసరంగా అటు ఉంటున్నావు, మనందరం కలిసి వెళ్దాం అనే ధోరణే. ఆ ధోరణిలోనే ప్రెజర్ బిల్డప్ చేస్తూ ఆయన మీద విమర్శలు ఎక్కువ చేస్తున్నారు, దాడి పెంచుతున్నారు, ఒత్తిడి పెంచుతున్నారు. ఇది కూడా వ్యూహమే. ఇట్లా రకరకాల వ్యూహాలు, అంటే ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గాసిప్ వార్ జరుగుతోంది. ఎస్, ఒకటి మీద ఒకడు ఒక గాసిప్ పుట్టించి ఆ గాసిప్ ఆధారంగా అవతలని లేపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ గాసిప్ వారు రేపు జరగబోయే యుద్ధానికి సన్నాహం అన్ని పార్టీలు చేస్తున్నాయి. సార్, ఫైనల్గా ఒకటే ప్రశ్న,
ఒకవేళ టీడీపీ జనసేన కలిసి పొత్తులుగా ముందుకెళ్తే ఒక ప్రశ్న అయితే మొదలవుతుంది, హూఇస్ సీఎం? ఇంతకీ అది ఆ ముందేగిన ప్రకటిస్తే దాని పరిణామాలు ఎలా ఉంటాయి? పవన్ కళ్యాణ్ ఈరోజు వరకు ఏ రోజున కూడా నేను కాబోయే సీఎంని అనే మాట ఆయన నోట్లోంచి ఆయన అనలేదు. నన్ను సీఎం చేయండి, నన్ను సీఎంను చేయండి అని కూడా అనలేదు ఆయన. ఏ రోజు ఒక ఎపిసోడ్లో నేను ఒక సభలోనే విన్నాను, అంటే మేము అధికారంలోకి వస్తే అని మాట్లాడేది తప్ప నేను నన్ను సీఎం సీఎం అని అరుస్తున్నారు. మీరు సీఎం సీఎం అని అరుస్తున్నారు కానీ సీఎం అవుతానా లేదా అనే విషయంలో నాకే క్లారిటీ లేదు అన్నాడు ఆయన. రెండోది, ఇప్పటివరకు అసెంబ్లీలో ఖాతా ఓపెన్ చేయని పార్టీ అది, ఇది మూడో ఎన్నిక ఆ పార్టీకి. మూడు ఎన్నికలుగా ఆ పార్టీ ఓపెన్ చేయలే అకౌంట్. ఇప్పుడు రేపు ఓపెన్ చేయాలి. లాస్ట్ టైం ఒక టికెట్ గెలిచారు వాళ్ళు, ఒక సీటు అది వెళ్ళిపోయింది వెంటనే. నిజానికి గెలిచిన వ్యక్తి కూడా అవతల కాదంటే యువతలకు వచ్చి గెలిచి మళ్ళీ అవతలకే వెళ్ళాడు. సో ఫైనల్గా 175 అని వైసీపీ వాళ్ళు అంటున్నారు, మరోపక్క వీళ్ళు పొత్తులు రకరకాల ప్రయత్నాలు అన్నీ జరుగుతూ ఉన్నాయి. మీకు సీఎం ఎవరు అన్నారు? 40 సంవత్సరాల్లో మీరు రాజకీయాలు చూశారు, సినిమాలు చూశారు. ఇందాక మీరు సీఎం ఎవరవుతారు ఒకవేళ టీడీపీ జనసేన ఐక్య సంఘటన గెలిస్తే అని అన్నారు. మ్యాక్సిమం చంద్రబాబు నాయుడుకి ఎడ్జ్ ఉంది, చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశమే ఉంది. చంద్రబాబు నాయుడు సీఎం అవుతాడనే బీజేపీ వాళ్ళు దూరం దూరంగా తిరుగుతున్నారు. ఓకే, ఇది ప్రోగ్రామ్. ఆయన చేతులు వెనక్కి పెట్టుకొని వెళ్ళిపోవటం మోడీ ఇదంతా ఈ ప్రోగ్రాంలో భాగమే. తొందరపడద్దు, ఆయన ప్రధానమంత్రిని కలిసినప్పుడు కూడా చెప్పింది అదే, తొందరపడద్దు, రెండు పార్టీలకి సమాన దూరంలో ఉంటే ఇబ్బంది ఏమిటి, ఇంకా ఆచితూచి మనం నిర్ణయం తీసుకుందామనే ధోరణే మాట్లాడి ఉంటాడు ఆయన ప్రధానమంత్రి. అందుకని చంద్రబాబు నాయుడు అయ్యే అవకాశమే ఉంది. ఇంకొక మాట కూడా బయటకు వస్తోంది, వాళ్ళు గెలిచిన దామాషా ప్రకారం పాలనా రోజులు పంచుకునే అవకాశం ఉంది. ఓకే, కొంతకాలం వారు కొంతకాలం వీరు పగ్గాలు చేపట్టి ప్రభుత్వాన్ని నడిపే అవకాశం కూడా ఉంది. ఆ అవగాహన ముందుకు వచ్చినా కానీ ఒప్పుకునే పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు ఇప్పుడు చంద్రబాబు. ఒకవేళ అదే అలాంటి ప్రతిపాదన వచ్చినా కానీ ఆయన సానుకూలంగానే వెళ్ళాలనుకుంటున్నాడు. సో ఫైనల్గా అయితే సీఎం ఎవరని అయితే ప్రశ్న అయితే మొదలవుతుంది. అంటే ఇప్పుడు ఇంకా ఎలక్షన్లు అయితే రాలి, 1.5 ఇయర్ వరకు ఉంది. ఈ ప్రశ్న ఇప్పటి నుంచి మొదలవటం కొంత అటు అభిమానులు, అటు టీడీపీ అభిమానులు కావచ్చు, ఇటు జనసేన అభిమానులు కావచ్చు, కొంత ఈ చర్చ అయితే నడుస్తూ ఉంది. మొత్తం మీద వీళ్ళిద్దరు కలిసినా కానీ రేపు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గా వస్తాను, 175 సీట్లకు 175 కొట్టేస్తాను అని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నారు. అవును, ఒకటి వీళ్ళు ప్రజల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉంది, ఇది అంటే గ్రౌండ్ లెవెల్లోకి వెళ్తే కానీ పరిస్థితులు అని తెలియవు అని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఈ గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుందో జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండానే 175కి 175 వస్తాయని కరాఖండీగా చెప్తున్నారు అనుకోవచ్చు. మొత్తం మీద ఈ ఎపిసోడ్లో ఫైనల్గా వీళ్ళంతా కలిసినా కానీ అంటే మహాకూటమి అప్పట్లో ఒకటి మనకి గుర్తుందే ఉంటుంది, ఈ ఈ కూటమి కూడా ఇలా కలిసి ఒకవేళ స్టెప్ వేయాలనుకున్నప్పుడు ఈజీ అని అంటారా జగన్మోహన్ రెడ్డిని ఢీకొని ముందుకెళ్ళి రేపు అధికారంలోకి రావటం? జగన్మోహన్ రెడ్డి అంత ఈజీగా అధికారాన్ని వదులుకోవడానికి అయితే ప్రయత్నం అయితే చేయడం ఎందుకు? లేదు, అతని వ్యూహం అతనికి ఉంది, అతని ప్రోగ్రాం అతనికి ఉంది, అతని ఎజెండా అతనికి ఉంది. అతను గెలిచిన రోజు నుంచి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి విశ్రమించలేదు. ఎస్, అధికారంలోకి వచ్చిన మరుక్షణం రిలాక్స్ అవ్వకుండా చంద్రబాబు ఇంటి ముందు ఉన్నటువంటి ప్రజాదర్బారును కూలగొట్టడంతో ఆయన యుద్ధం మొదలెట్టాడు అప్పుడే. అవును, ఆ రోజు నుంచి తెలుగుదేశం పార్టీని కూకటి వేళ్లతో పీకేయడానికి ఆయన సన్నాహాలు ఆయన చేసుకుంటూనే ఉన్నాడు. స్టిల్ ఈ రోజుకి ఆ ప్రోగ్రాం నడుస్తూనే ఉంది ప్యారలల్గా. ఆయన ఎప్పుడూ రిలాక్స్ అయింది లేదు, యుద్ధం నుంచి విరమించుకున్నది లేదు, ఆ యుద్ధం చేస్తూనే ఉన్నాడు. అందుకనే మొన్న అన్నాడు 19 నెలల్లో యుద్ధం అనే మాట. యుద్ధం అనే మాట జనరల్గా ఏ ప్రజాస్వామిక రాజకీయ నాయకుడు వాడడు, కానీ ఆయన తరచూ వాడుతున్నాడు యుద్ధం అనే మాట. మన ఈ మధ్య కలెక్టర్ల సభలో కూడా ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే తిట్టండి అని చెప్పి కూడా అవును కొన్ని వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అవును, యుద్ధానికి సన్నద్ధం కావండి ఇవన్నీ మాట్లాడుతున్నాడు ఆయన, యుద్ధ భాష మాట్లాడుతున్నాడు. ఈ యుద్ధ భాష మాట్లాడటం అంటే ఓటర్లని యుద్ధానికి సన్నద్ధం కండి అని చెప్పడం, ఇదంతా కూడా దూకుడుతనం, మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకుని ఉన్నాం అని. అంటే ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నమాట వాస్తవమే ఏపీలో, కానీ ఆ వ్యతిరేకత టీడీపీ అనుకూలంగా కనిపించట్లే. ఓకే, సభలకు జనాలు వస్తున్నారు అది వేరే విషయం, ఆయన ఏమి సినిమా నటుడు కాదు, అయినా జనాలు వస్తున్నారని మాట్లాడుతున్నారు టీడీపీ వాళ్ళు. కానీ వస్తున్న జనాలు కన్సాలిడేట్ అయ్యి ఆ ఓట్లన్నీ టీడీపీకి పడతాయనే దానిలో ఖచ్చితమైన నిర్ధారణలు లేవు. నిర్ధారణ లేదు, టీడీపీకి అనుకూలంగా లేదు వాతావరణం. ఓకే,
వైసీపీకి వ్యతిరేకంగా ఉన్న వాతావరణం టీడీపీకి అనుకూలంగా లేదు. టీడీపీకి అనుకూలంగా మారట్లేదు. మారకపోవడానికి కారణం ఏమిటనేది చెక్ చేసుకోవాలి. అంటే ఇప్పటికీ బలంగా అంటే పట్టణ ప్రాంతాల్లో అయితే టీడీపీ కొంచెం ప్లస్టింగ్ ఉంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఎక్కువ వైసీపీకి నడుస్తుంది ఇదంతా. సార్ ఒక విషయం చెప్పండి, రాజకీయ నాయకులు పక్కన పెడితే వ్యవస్థల్ని ఈసారి గట్టిగా వాడబోతున్నారు. డెఫినెట్గా వాడతారు. అంటే గతంలో వ్యవస్థను వాడటంలో చంద్రబాబు నాయుడు గారిని చూసాం మనం, చాలామంది చూసాం. అయితే ఈసారి వ్యవస్థని వాడకంలో చంద్రబాబు నాయుడు గారిని మించి జగన్మోహన్ రెడ్డి గారు ప్రయోగించబోతున్నారు. ఆ వ్యవస్థను అడ్డం పెట్టుకోవడం అంటే రాజకీయ రేపు ఎలక్షన్లోకి అంటే నెగ్గబోతున్నారు అనేది ఎంతవరకు నిజం? అది బయట జరుగుతుంది. ప్రభుత్వం సొమ్ము దేని మీద ఖర్చు పెట్టట్లేదు. ఆయన రాజధాని నిర్మాణం, ఆయన 3 రాజధానులు 4 రాజధానులు నినాదం తీసుకున్నది కూడా ముందు అమరావతి మీద డబ్బులు పెట్టకుండా ఉండడానికి. ఆయన దేని మీద డబ్బులు పెట్టట్లేదు. మొత్తం డబ్బులని ప్రభుత్వ ఆదాయం మొత్తం కూడా ఆయన ప్రజల ఖాతాల్లో వేసేస్తున్నాడు. ఎవరన్నా రోడ్లు బాగాలేవు అని అడిగితే డబ్బులు ఎక్కడున్నాయి మీకే వేస్తున్నాం కదా అంటున్నారు వాళ్ళు. దాదాపుగా మీకు ఇచ్చేస్తున్నాం కదా, వచ్చిన డబ్బులు వచ్చినట్టు మా దగ్గర ఏమున్నా ఏం చేయడానికైనా అని అడుగుతున్నారు వాళ్ళు. అంటే దీని వ్యూహం ఏమిటి? ప్రజల డబ్బులతోనే ప్రజల ఓట్లు కొంటున్నారు వాళ్ళు. మీ డబ్బులతోనే మీ ఓట్లు కొనడం కోసం మీ అకౌంట్లో డబ్బులు వేస్తున్నారు అనేది వీళ్ళు బలంగా తీసుకెళ్ళగలగాలి కదా ప్రజల్లోకి. అవును, ప్రజల్లోంచి అభిప్రాయం తీసుకురావాలి కదా. ఆ తీసుకురావడంలో తెలుగుదేశం పార్టీ ముందుకెళ్ళట్లా, ఆ ఫెయిల్యూర్ అక్కడ ఉంది. ఓకే, తెలుగుదేశం పార్టీ జనాలని ఆకట్టుకోవటం అంటే ఏదో వేగ్గా ఉపన్యాసాలు ఇస్తున్నారు తప్ప స్టాటిస్టికల్గా ఇది జరుగుతోంది, ఇదిగో ఈ డబ్బులు మీ అకౌంట్లో పట్టడానికి కారణం ఇది అని ఏ రోజున మాట్లాడలే. అమరావతి ఉద్యమం జరుగుతోంది, ఎందుకు ఆయన క్యాపిటల్ ఆపేస్తున్నాడు, దాని వెనకాలన్న వ్యూహం ఏంటి అనేది ఎవరు మాట్లాడారు? అమరావతి ఉండాలి రాజధాని, 3 రాజధానులు ఉండకూడదు, 3 రాజధానులు చేయాలనేది కూడా ఆయన ఉద్దేశం ఏం కాదు. ఇది ఆపటం కోసం ఒకటి, సొంత వ్యాపారాలు చేసుకోవటం ఒకటి. ఎస్, గతంలో ఏ పార్టీ అయినా కానీ ఒక పార్టీని కొట్టి ఇంకో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు అవతల వాళ్ళ వ్యాపారాలు కొనసాగుతూనే ఉండేవి, వీళ్ళ వ్యాపారం పక్కన పెట్టుకునేవాళ్ళు, వీళ్ళ వ్యాపారం కొంచెం దుడుకుగా సాగేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పక్కవాడి వ్యాపారాన్ని చెడగొట్టి తన వ్యాపారాన్ని నడుపుకోవాలని చూస్తున్నాడు. ఇది ప్రమాదకరమైన ధోరణి. దీన్ని అడ్డుకోవడానికి తగ్గ సరంజామా లేదు అక్కడ. దీన్ని ఫోకస్ చేయడంలో ఫెయిల్ అవుతున్నారు. ఈ ఫెయిల్యూర్స్ అన్నీ కూడా వాళ్ళకు అనుకూలంగా మారుతున్నాయి. దీన్ని ఆలోచించాలి ముందు టీడీపీ. అంటే పరిస్థితి ఎలా వచ్చిందంటే మీరు తప్పు చేస్తున్నారు అంటే మీరు అధికారంలో ఉండగా చేసింది ఏమిటి అని మాట్లాడుతున్నాడు ఆయన. అసలు ఈ ధోరణే తప్పు. ఈ ధోరణిని అలవాటు చేసిన వాడు చంద్రబాబు నాయుడే. ఈ రకమైన స్కూల్కి హెడ్ మాస్టర్ ఆయనే ప్రారంభించాడు ఈ తరహా చర్చలు. యాక్టివ్ అపోజిషన్ అనే పేరుతోను, యాక్టివ్ రూలింగ్ పార్టీ అనే పేరుతోను ఆయనే ప్రారంభించాడు ఇది. దాన్ని వీళ్ళు మరింత సొగసుగా ముందుకు తీసుకెళ్తున్నారు. హలో, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. అందరికి నమస్కారం, నేను మీ ప్రణవ్ కౌశిక్ ని. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm. హాయ్ గాయ్స్, దిస్ ఇస్ రమ్య పసుపులేటి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm. హాయ్, దిస్ ఇస్ పరశురామ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు 70 mm తెలుగు. థాంక్యూ. హాయ్ ఎవ్రీబడి, నేను మీ పూజిత పొన్నాడా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm ఛానల్. హాయ్, దిస్ ఇస్ అవినాష్, ప్లీజ్ డు సబ్స్క్రైబ్ తెలుగు 70 mm. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు తెలుగు 70 mm.